మామా నువ్వు ఇంటికి వెళ్ళరా, 3 రోజులుగా ఇక్కడే ఉన్నా. నీ సిస్టర్ నాకు ఫోన్ చేస్తూనే ఉంది. హలో సుందర్, ఒక ముఖ్యమైన విషయం. ఆ చెప్పు. నువ్వు తప్పుగా తీసుకోకు, నాకు నీ పరిస్థితి అర్థమైంది. బట్ నేను నీకు ఎంత లవ్ చేస్తున్నానో తెలుసా? నాకు రమ్మంటే ప్రాణం సుందర్, అదెందుకు నీకు అర్థం కావడం లేదు? నేను నీకోసం జీవితాంతం వెయిట్ చేస్తాను సుందర్. ఇది నీకు ముందే చెప్పుండే దాన్ని, బట్ నాకు ఎప్పుడే ఛాన్స్ దొరికింది. బాయ్ సుందర్, ఐ లవ్ యూ సుందర్. మామా, నా బతుకెంత దిగజారిపోయిందో చూసావా? అవును మామా, చాలా బ్యాడ్గా ఉంది. అయ్యగారు, యామిని అమ్మగారు వచ్చారు, కార్తిక్ గారిని కలవాలట. ఏయ్, అదంతా కుదరదు, దాన్ని వదిలేసాడని చెప్పు. లేదయ్యా, తప్పకుండా కలవాలంటున్నారు. ఏ తొక్క అవసరం లేదు, వెళ్ళమని చెప్పు దాన్ని. వద్దు మామా, అది వెళ్ళవే. ఒసే వినవా లేదా, వెళ్ళవే మామా. వద్దు మామా, అది పాయిజన్ రా. వెళ్ళమని చెప్తున్నా, పాయిజన్ రా. ఏయ్ వదలరా, వదలరా, నన్ను మాట విను. ఏయ్ పోవే, దాన్ని వెళ్ళమని చెప్పు దాన్ని, వెళ్ళమని చెప్పు దాన్ని. నే మామా వదలరా, నాకు తెలియదురా, అది చిత్తులు మారరా. సరే వదిలేరా. రీస్టార్ట్ చేయి మామా. వీధిలో అందరూ చూస్తున్నారు. కార్తిక్ బయటికి రా, నువ్వు బయటికి రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. రే రీస్టార్ట్ చేశాను, రారా. వస్తున్నాను మామా. వీలైతే లైఫ్ని రీస్టార్ట్ చేయి మామా. ముంచావురా, నేను అక్కడుండాలి. అది నా ఇంట్లోనే. మరే బాధపడకురా, వదిలే, మన ఫ్రెండే కదా. వీడొక ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్నే లైన్లో పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. వీడిని నేను ఆశీర్వదించాలి. ఆల్ ది బెస్ట్ మామా. ఏంటలా చూస్తున్నా, తర్వాత పెళ్ళి నీదే. మా బాబుగారిని చూడు, కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా ఎలా నవ్వుతున్నాడు. మామా, ఆల్ ది బెస్ట్ మామా. నువ్వే నా మార్గదర్శివు మామా. సో హ్యాపీ ఫర్ యు టు. ఒక ఫోటోరా. థ్యాంక్స్ మామా. థ్యాంక్ యూ. మీ అంకుల్ వెయిట్ చేస్తున్నారు. చల్లగా ఉండండి అమ్మా. నా దృష్టిలో మీ ఇద్దరే సరైన జోడీ. ఎవరు ఎవరినైనా ఆశపడచ్చు, కానీ పెళ్లి విషయానికి వస్తే కరెక్ట్గా జరగాలి. నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది. కొంచెం ఒకరికొకరు పట్టు విడుపు ఉంటే చంటి పిల్లాడి మనస్తత్వం జాగ్రత్తగా చూసుకో. హనీమూన్కి వెళ్దామా? అక్కడే చెప్పుండొచ్చు కదా.
సుందర్ వాళ్ళ నాన్న అడుగుండేవాణ్ణి. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళగలవో అక్కడికి తీసుకెళ్ళు చాలు.